నమస్తే, ఎలా ఉన్నారు? ఇవాళ మనం వినాయక చవితి వచ్చేస్తుంది కదండి, ఎకో ఫ్రెండ్లీ గణపతిని ఇంట్లోనే మనం తయారు చేసుకొని పూజించుకుందామండి. అలానే పర్యావరణాన్ని కూడా కాపాడుకుందాం. ఇప్పుడైతే మరి వినాయకుడిని సులువుగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పదండి అయితే వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా వినాయకుడిని చేయడానికి 100 గ్రామ్స్ పసుపు తీసుకొని ఇందులో 5 టేబుల్ స్పూన్ల మైదా వేసుకోవాలండి. మైదా వేసుకున్న తర్వాత మనం పాలైనా కూడా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే నీళ్ళైనా కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని 1-5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. తర్వాత మనం గణపతిని తయారు చేసుకోవడానికి ముందుగానే ఇలా రౌండ్స్ ప్రిపేర్ చేసుకున్నట్లయితే మనం తయారు చేసుకునేటప్పుడు సులువుగా చేయొచ్చండి. వినాయకుని శరీర భాగానికి 1 రౌండ్ పెద్దది తయారు చేసుకోవాలండి. తర్వాత 1 పీఠానికి, ఇంకొకటి వినాయకుని తల భాగానికి, మిగతా 2 కాళ్ళ కోసం, అలానే 2 చేతులకి, ఇంకొకటి వినాయకుడికి మనం తొండం కోసం, ఇంకొకటి కిరీటానికి, మిగతా 2 వినాయకుడి చెవుల భాగాలకి అండి. ఈ విధంగా కనుక ముందుగానే రౌండ్స్ని తయారు చేసుకున్నట్లయితే మనం చాలా త్వరగా వినాయకుని ప్రతిమని తయారు చేసుకోవచ్చండి. మరి పదండి అయితే వీడియో స్టార్ట్ చేద్దాం.